तो कोई याला वचनु मातो सिंदे याला గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బ్రీఫ్ సినిమా చూపిస్తా మామ పవర్డ్ బై హనీల్స్ లుంగీలు అండ్ ఆరోగ్య మిల్క్ నేను సినిమా చూపిస్తానని నమ్మించను సినిమా చూపిస్తాను సినిమా చూపించడం అంటే చెడ్డవాడికి చేతకాని వాడికి సినిమా చూపించడం కాదు నా దగ్గర యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసేవాడికి సినిమా చూపించను కొన్నిసార్లు నేను సినిమా చూపించడం లేట్ అవ్వచ్చేమో గానీ సినిమా చూపించడం మాత్రం అవును లప్ప ఏటుండవే ఇంట్లో అంటే ఇంట్లో అసలు ఏట్లేవు కూరగాయలు చికెన్ తెచ్చుకోపోయినావా తప్పు తప్పు ఈ రోజు మనం సినిమా చూపిస్తామో మొదటగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసండి దూసుకెళ్తా సినిమాలో తన నటంతో దూసుకెళ్లాడు అది వాడు పాస్ట్ టెన్స్ అదే ఊపితో ఇక్కడ దూసుకొస్తున్నాడు అది వాడి ప్రజెంట్ టెన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆడికి సినిమా చూపిస్తాను అది ఫ్యూచర్ టెన్స్ రాబోతుంది ఎవరో కాదండి సాయి ప్రణీత్ లెట్స్ వెల్కమ్ సాయి ప్రణీత్ ఇప్పుడంటే దూసుకెళ్తాము 30 మూవీస్ చేశాను దూసుకెళ్తా జల్సా బాలీవుడ్ మూవీ అండ్ పాషా అందర్వాడు హీరోగా చేశాను ఫస్ట్ మూవీ ఏంటి ఫస్ట్ మూవీ జల్సా జల్సాలో ఏ క్యారెక్టర్ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు మావాడు థ్యాంక్ యూ సో మచ్ మామూలు ఇన్ని సినిమాలు చేసావు కదా ఈ రోజు నీకు అంతకు మించి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాను నేను నువ్వు చూపించాను కానీ నేను చూపిస్తాను జోక్ ఇది జోక్ అని నువ్వే చెప్తావు కంగారు పడకు దా అక్కడికి వెళ్ళు ఏమన్నా ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరు తెలుసండి యాక్టింగ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది ఆతృత ఆతృతతో ఇక్కడికి వచ్చి అదరగొట్టేదే అమృత లెట్స్ వెల్కమ్ అమృత అవునా లప్ప ఏటుండవే ఇంట్లో అంటే ఏటుంటే ఇంట్లో అసలు ఏట్లేవు కూరగాయలు చికెన్ తెచ్చుకోపోయినా కృష్ణాష్టం కదా తప్పు తప్పు నాతో ఎందుకు ఎక్సర్సైజ్ చేయించే పొద్దున కాస్త హెల్దీగా ఉంటామని సరే తిన్నావు పొద్దున తిన్నా నీరసం వస్తుంది నాకు లేదు వెల్కమ్ టు సినిమా చూపిస్తావమ్మా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు నేను మనమంతా మూవీ చేశాను ఇంకా ఏం చేయలేదు సీరియల్స్ చేశాను వారాహి ప్రొడక్షన్స్ ఓకే ఇంకేం చేస్తున్నావు ప్రాజెక్టులు ఇంకేం చేయలేదు ఒక మూవీ చేద్దాం అనుకుంటున్నా అనుకుంటున్నావు ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సినిమాలు చేద్దు గాని ముందు ఈ సినిమా చూసేది గాని ఓకేనా నువ్వు చూపించు నేను చూస్తాను వెరీ గుడ్ ఇలా ఉండాలి చూ నేర్చుకో ఇలా చూస్తూ నేర్చుకో అమ్మాయిని చూసి అమృతం చూసి నేను చూపించాలంటే తను చూస్తుందంట సినిమా అంతే అలా ఉండాలి ఆ పక్కెళ్ళమ్మా నువ్వు ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరు తెలుసండి ఆర్యాటు ఆగడు సినిమాల ప్రభావం జనాల మీద అంతుందో తెలియదు కానీ ఈ సినిమాలో నటించిన అర్మాన్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉందండి లెట్స్ వెల్కమ్ అర్మాన్ దిగి దిగి తక్క
మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. సూపర్ అర్మాన్ వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు లాస్ట్ ఆగడో చేశాను, ప్రెసెంట్ అంటే ఇప్పుడు కొంచెం చదువుకుంటాను అన్నమాట. కొంచెం చదువుకో, బాగా చదువుకో. కొంచెం చదివితేనే స్టేట్ ర్యాంక్ వస్తాయి తెలుసా? చదువుకున్నావు కాబట్టి నేను చూపించేస్తాను ఈరోజు సినిమా. ఏ కంగారు పడకు, నువ్వేం చూపిస్తావు నేను చూస్తాను. నీ జోక్ రిపీట్ చేశాడు మళ్ళీ. నవ్వాలా? ఏం జోక్? నువ్వు నవ్వద్దమ్మా, నిరూపిస్తానమ్మా, కంగారు పడకండి. ఫస్ట్ రౌండ్ లో తెలిపోద్ది మీకు, అక్కడికి వెళ్తే మనం వేరే కూడా పిలుద్దాం. ఓకే అర్మాన్ వెళ్ళు. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ అవ్వలేదు అండి. మనకి ఏదైనా రేర్ గా నచ్చితే అపూర్వం అంటాం, అదే రెగ్యులర్ గా నచ్చితే అపూర్వం అంటాం. లెట్స్ వెల్కమ్ అపూర్వ. అపూర్వ ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఒక కొన్ని యాడ్స్ చేస్తున్నాను. ఇంతకు ముందు మూవీస్ సీరియల్స్ చేశాను, ముగ్గురు చెప్పాను. సో నీకు కూడా సినిమా చూపిస్తాను, మామూలుగా ఉండదు, ఈ గ్యాప్ లన్నీ ఫిల్ అయిపోతా మామూలుగా. రెడీ నువ్వు? రెడీ. మరి అక్కడికి వెళ్ళిపో. సో నలుగురు పార్టిసిపేట్ వచ్చారు. నీకు మీ సినిమా చూపించాలన్నా, మీరు చూడాలన్నా తలకు ఒక 2,50,000 వచ్చి ఒక మా ఆచారం అన్నమాట అది. సో మీ నలుగురు ఇక్కడికి వచ్చేస్తే మా ధనలక్ష్మి పైన ఆవిడ పిలవాలి, రండమ్మా. మా ధనలక్ష్మి మామూలుగా అయితే బాగా ఇంప్రెస్ చేస్తాను కానీ కిందకి రాదు. సో మీరు ఎలా ఇంప్రెస్ చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం ఇది ఉంది కదా, నలుగురు ఒకేసారి సింక్ లో వేయాలన్నమాట. సింక్ అంటే కడుక్కునే సింక్ అది అమ్మా. సో సింక్ లో చేయాలి, సాంగ్ వేస్తాను, అందరం ఒకే స్టైల్ చేయాలి. ఓకే and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Amma Dhanalakshmi, మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ పేరేం తెలుసా? లెట్స్ బిగిన్. రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ లో మీకు 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ టైం తో పాటు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను అన్నమాట. మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ మీకు ఇచ్చిన 1 మినిట్ టైం లో ఎన్ని సార్లు కరెక్ట్ గా చెప్తే అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 నేనే ఉన్నాను. ఇక్కడ ఎవరైతే ఆడతారో, ఎవరైతే ముగ్గురు ఖాళీగా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవాలి. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు, చేతులు అడ్డుపెట్టకూడదు. ఇలాంటివి ఏం చేసినా కొన్ని కొన్ని సార్లు పిండి కొట్టడం లేట్ అవచ్చు, కానీ కొట్టడం మాత్రం పక్క. రంగు పడుతు రౌండ్ లో మొదటగా వచ్చి ఇక్కడ ఆడబోతున్న బలిత్రి ఎవరంటే రామ్ అపూర్వ. అపూర్వ ఓకే, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ కర్రీ కర్రల కలర్, కర్రీ కలరే. కర్రీ కలర కలర్ కల్లీ కర్రీ కలరే. కర్రీ కర్రల కలర్, కర్రీ కలర కలర్ కల్లీ కలరే. కర్రీ కర్రల కలర్, కర్రీ కలర కలర్, కర్రీ కర్రల కలర్, కర్రీ కలర కలర్. ఓ మా దేవుడా, ఇదిగో ఇప్పుడు కర్రీ కర్రల కలర్, కర్రీ కర్రల కలర్, కర్రీ కలరే. సూపర్, ఇది కదా నాకు కావాల్సింది. రెడీ? 3, 2, 1 గో. కర్రీ కలర కలర్, కర్రీ కలర కలర, కర్రీ కలర కలర్, కర్రీ కలర కలర్.
కర్రీ కర్రల కలర్ కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే అది కర్రీ కర్రల కలర్ కర్రీ కర్రల కలర్ కర్రీ కలరే అది ఫాస్ట్ కర్రీ కలర్ కలర్ కల్లీ కలరే కొట్టండి కొట్టండి కర్రీ కర్రల కలర్ కర్లీ కలర్ అది కర్రీ కలర్ కలర్ కర్రీ కలరే టైమ్ जल्दी जारको वाले दूर को पार को पारी को वाले नीन चपमन टंग ट्विस्टर एन साल कट चपे 1 मिनट लो 2 टाइम्स वेरी गुड 2 టైమ్స్ అంటే 20,000 ను ముగ్గుర్లో ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పేసి ఇక్కడ తీసుకో అమృత దగ్గర 10 అన్న దగ్గర 20 ప్రణీత్ అన్న ను రెండు సార్లు కరెక్ట్ చెప్పాను అన్న 10 10 కదా 10 10 తెలు సో ఇప్పుడు రాబోతున్నారు దా ప్రణీత్ టంగ్ ట్విస్టర్ సూపర్ రోలర్ లోయర్ రోలర్ అప్పర్ రోలర్ లోయర్ రోలర్ అప్పర్ రోలర్ లోయర్ రోలర్ చెప్పమ్మ ఒకసారి చెప్పమ్మ నా కోసం అప్పర్ రోలర్ లోయర్ రోలర్ అది వెరీ గుడ్ రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అప్పర్ రోలర్ లోయర్ రోలర్ అప్పర్ రోలర్ అప్పర్ రోలర్ अपर रोलर लोअर रोलर अपर रोलर लोअर अपर रोलर अपर रोलर लोअर अपर रोलर लोअर रोलर अपर रोलर लोअर रोलर अपर रोलर लोअर रोलर अपर रोलर दे दिया मिक्स कर दिया मैं फिक्स कर दिया नी तो ने पहली डांडिया यू आर माय डार्लिंग ओ लिंगो लिंगो लिंग व्हाट अ फीलिंग ओ लिंगो लिंगो लिंग यू आर माय डार्लिंग ओ చెప్పు ఫస్ట్ లో అన్న మాటలు అనక తీసుకున్నా లేదా మా వాడు వెనక్కి దగ్గే ప్రసక్తే లేదు ముందు అన్న మాటలు తీసుకున్నావా లేదా నో వే అంతే నో వే ఇంకా 3 రౌండ్స్ నా చేతిలో ఉన్నాయి సో నువ్వు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే అపూర్వ రెండుసార్లు చెప్పింది నువ్వు కూడా రెండుసార్లు చెప్పావు 20,000 ఎవరి దగ్గర నుంచి అని తీసుకుంటే చెప్పు అపూర్వ దగ్గర నుంచి 10 అమృత దగ్గర నుంచి 10 ఏం లాగేసుకో నెక్స్ట్ సినిమా చూపించుకోవడానికి అర్మాందం కాదులే ఎందుకు అమృత ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది తెలుసు ఆడిన తర్వాత అమృత సో ఇద్దరు చూసావు కాబట్టి ఇద్దరు చూసిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావు ఎలా చెప్పాలనుకుంటున్నావు అసలు ఏంటి సంగతులు నాకు భయం వస్తుంది రైట్ నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ అమ్మా కంపర కుప్ప కంపర కుంక కంపర కుప్ప కంపర కుంక కంకర కుక్క కంకర కుక్క నన్న అన్న కుంకనే ఒకసారి చెప్పండి అబ్బా దీని మాత్రం ఒకసారి చెప్పు ఓకే కంకర కుప్ప కంకర కుప్ప కంపర కుంక కంపర కుంక అమ్మ వాయిస్ లేతుందిరే కంకర కుప్ప కుంకర Oh,
కంప. కంకర కుప్ప. కంకర కుప్ప. కంకర కుప్ప. కంపర కుంక. కంపర కుంక. ఆ రెడీ 3 2 1 కొట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంపర కుంక. కంకర కుంక. కంకర కుంక. కంకర కుంక. కంకర కుప్ప. కంపర కంప. కంప కంప. కంకర కుప్ప. కంకర కుప్ప. కంపర కుంక. కంపర కుంక. అమ్మయ్యా. కంకర కుప్ప. కంపర. కంకర కుప్ప. కంపర కుంక. కంపర కుంక. కంపర కుప్ప. టైం 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 అప్. నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 2 times కరెక్ట్ చెప్పు. అంటే 20,000 ఎవరైనా దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు? అర్మాన్ 20. వెళ్ళు తీసుకో, లాక్కు పో. నెక్స్ట్ రాబోతుంది అర్మాన్ అమరాన్. అర్మాన్ నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే లారీల ర్యాలీ. సచ్చింది కర్ర. ఏంటిది అది? ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. ఎర్ర అది చెప్పలేదు, అది లేదు దాంట్లో. ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ అంతే. రెడీ 3 2 1 గో. ఎర్ర రాళ్ళ లారీల ర్యాలీ. 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 నా కొంచెం తిమ్మరే, నే కొడితే కత్తరే, నెల రోజులు నిద్దరే, తడేళ్ళ నాలే. సూపర్, చాలా బాగా చెప్పావు. నువ్వు మొత్తం నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కట్ట చెప్పావు అంటే 2 times అనుకున్నా ఉత్తనే వాళ్ళు 2 times చెప్పారని చెప్తున్నా. సో 8 times కరెక్ట్ చెప్పావు, కంగ్రాచులేషన్. 8 times అంటే 80,000. సో ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు ఇక్కడ చెప్పు. అమృత 40, అపూర్వ 30. సో ఈ రౌండ్ ఎక్కడితో ఫినిష్ అయిపోయింది? సో ఈ రౌండ్ ఫినిష్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. మనం నెక్స్ట్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటంటే జోర్స్ మోర్. అమ్మా సెటప్ నా ముందు ఒక్కసారి ప్రత్యక్షంగా అమ్మా. ఇప్పుడు ఈ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బజర్ రౌండ్. నేను మొత్తం ఈ రౌండ్ లో 6 questions అడుగుతాను. 6 questions కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. బజర్ నొక్కిన వాళ్ళు ఈ పక్కన వచ్చి కూర్చుంటారు. ఆన్సర్ రైట్ చెప్తే ఆపోజిట్ లో కూర్చున్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాక్కోవచ్చు. బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఒకేసారి రాంగ్ ఆన్సర్ చెప్పిన మొహం మీద పటక్ మరి వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 10,000 తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు 10,000? ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ వాటర్ కొట్టారో వాళ్ళు 10,000 తీసుకోవచ్చు. అదేనా? ఇప్పుడు మన జోసేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. వెరీ గుడ్, ఎప్పుడు ఆన్సర్ చెప్పుకు. ఈ పక్క వచ్చామా? ఆన్సర్ చెప్పమా. అంజలి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. చిన్న పిల్ల ఎంత తడిపితే ఎంతగా ఆగుతుంది
It's your turn. Jorsamar. Blockbuster, blockbuster. They say yes, they need like a blockbuster. And now, Jorsamar, on the second question, we'll put down. Photo, please. Meer chusina still. Ye paatlo undi. ఫస్ట్ భజన్ నొక్కింది అమృత దాయి పక్కన భజన్ నొక్కి ఆన్సర్ ఏంటి చెప్పమ్మా ఇద్దరు అమ్మాయిలతో పాట ఏంటి పాట ఆ మరి మ్యూజిక్ తింటి ఉంటే ఆ మ్యూజిక్ వస్తుంది సూపర్ అసలు అక్కడ క్రాచ్ పెట్టు ఆన్సర్ చెప్పేసింది ఏ కాదు గణపతి బాప్ప ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలియాలంటే ఒకసారి ఆన్సర్ రివీల్ ప్లీజ్ ముగ్గురు ఎలా చూస్తున్నారంటే గోతిగా నక్కలుంట చూసా ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేసి లోపలికి వెళ్ళిపోదాం అన్నట్టు రెడీ జోసెమార్ కానీ నాకు భయం వేసింది తెలుసా ఇంత పిండి కొట్టినప్పుడు కూడా తుప్పు వెనక వేయకు ముగ్గురు వేసి వాటర్ కొడితే ఆ చివరికి పడతాను అనుకో నేను ముగ్గురు కలిసి కొట్టారు ఒక్కసారి వాటర్ ని ఫస్ట్ టైం ఎవరు కొట్టారు చూద్దాం ఒకసారి అర్మాన్ కంగ్రాట్స్ అలాగే మన జోసెమార్ రౌండ్ లో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్ అనేది మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట అందులో ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటోలోనే క్వశ్చన్ ఉంటుంది ఆ క్లీన్ గా చూడండి ఫోటో ప్లీజ్ మీరు చూసిన ఆ ఫోటోలో ఎంతమంది సక్సెస్ తీసుకున్నారు ఫస్ట్ బజర్ నొక్కింది అర్మాన్ అర్మాన్ ఆన్సర్ ఏంటమ్మా ఆలోచించుకొని టైం ఏమండి చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఆన్సర్ రివీల్ ప్లీజ్ వన్ టూ రాంగ్ ఆన్సర్ త్రీ టూ జోసెమార్ చెప్పాడు ముగ్గురుతో జోర్సే మారించుకున్నాడు ముగ్గురు కలిసి బాగా కొట్టారు ఒకే టైం లో కొట్టారు కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం అపూర్వ 10,000 తీసుకో దగ్గర నుంచి ఇప్పుడు మన జోసెమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు మీకు చూపించబోయే ఫోటోలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఉన్న హీరో ఎవరు ఫోటో ప్లీజ్ అప్పుడు ఫస్ట్ భజన పక్కరమ్మా ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పమ్మా సాయి ధరమ్ తేజ్ చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఆన్సర్ రివీల్ ప్లీజ్ అపూర్వ నీకు ఫస్ట్ షాట్ పడింది చూసా దానికి మించి ఉండాలి ఓకే జోసెమార్ ఆది 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 ఇప్పుడు మన జోసెమార్ రౌండ్ లో ఫిఫ్త్ క్వశ్చన్ ఫోటో ప్లీజ్ మీరు చూసిన ఈ ఫోటోలో మహేష్ బాబు గారు చెప్తున్న డైలాగ్ ఏంటి
ఫస్ట్ బజర్ నొక్కింది ప్రణీత్ ఈ పక్కన. దానికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు మన ప్రణీత్ చెప్తాడు. ప్రణీత్ ఒకటి రెండు అని కౌంట్ చేసి ఇక్కడ ఇంత ముందు రేసేద్దాం అంటాడు. వాడు వచ్చి క్యాకడతాడు అని గన్ పెడతాడు. రైట్ సూపర్ ఆన్సర్ రివీల్ ప్లీజ్. బుల్లెట్ దిగిందా లేదా? దుమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. ఎక్కడ ఉన్నావు అపూర్వా? నీ సోల్ మాత్రం అక్కడ తిరుగుతుంది. కానీ ఎంత భయపడింది తెలుసా? అదే డైలాగ్ అదే. ట్రాక్ రాగానే అలాగే అపూర్వా రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉండండి. జోసెఫ్ అబ్బా సూపర్. ముగ్గురు కొట్టారు. ఫస్ట్ వాటర్ కొట్టింది మాత్రం అమృత. కంగ్రాచులేషన్స్. 10,000 తీసుకో. ఇప్పుడు మనం చూసే మరి రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. అమృతదా? అమృత ఆన్సర్ అంటే చెప్పమ్మా. కలర్ స్వాతి. నీకు అన్ని కలర్స్ కనిపిస్తాయి ఇప్పుడు ముగ్గురు కలిసి కొడితే. మీరేమనుకుంటున్నారు? బ్లాక్ అండ్ వైట్ స్వాతి అనుకుంటున్నా. బ్లాక్ అండ్ వైట్ కూడా కలరే కదరా. అమృత రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. అమృత రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. రెడీ జోర్సేమార్. పదివేలు తీసుకోమ్మా అక్కడి నుంచి. సో ఈ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ దో చూద్దాం. మీ మనీ బాక్సులు తీసుకొని మీ పోటీ దగ్గరికి వెళ్తే మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళాలి. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే నా ఇక్కడ సెకండ్ రౌండ్ సెటప్ ఉండకూడదు. అమ్మా సెటప్ దయచేసి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. వసూల్ రాజా అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే ఎక్కువ అమౌంట్ పొందారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ వరకు టాప్ లో ఉన్నది ఎవరంటే అర్మాన్. సూపర్ అర్మాన్. ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరు కలిసి ఈ గేమ్ కంటిన్యూ చేస్తారు. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అపోనెంట్ గా? ప్రణీత్. ప్రణీత్ నేను. గుడ్ చాయిస్ అన్న. సూపర్ రా నువ్వు వచ్చేటు. నువ్వు అసలు థర్డ్ రౌండ్ గేమ్ ఏంటి అని అనుకుంటారు కదా. అది తెలుసుకోవాలనుకుంటే మా సెటప్ దామా. ఇద్దరు ఒకసారి పైకి తలెత్తండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 questions ఉంటాయి. 10 questions గాను 7 questions కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ నువ్వు చేస్తావా లేకపోతే తను చేయాలనేది నీ ఇష్టం. ఎందుకంటే అర్మాన్ ఇప్పుడు లీడ్ లో ఉన్నాడు కాబట్టి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎవరో ఒకరు ఉంటారు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరు సెలెక్ట్ చేసుకుని గేమ్ కట్టి చేయాలి అంతే. ఓకే ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. మూవీ మ్యూజిక్ డైరెక్టర్. నేను మూవీ పేరు చెప్తుంటాను, మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీరు చెప్పాలి. అది ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం. టాపిక్ చెప్పేశాను కాబట్టి నీ ఇష్టం. హరీశర్. ప్రణీత్ నువ్వు చెయ్యాలన్నమాట ఆన్సర్. నేను ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే బెలూన్ కిందకి ఇలా నెమ్మిది దిగుతుంటుంది. కరెక్ట్ గా కిందకొచ్చి పేలేలోపు మొత్తం 7 questions ఆన్సర్ చేయాలి.
ఒకవేళ క్వశ్చన్ అడిగిన తర్వాత నీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది, బెల్ట్ పగిలిపోద్ది. ఓకే రెడీ ప్రణీత్, ఆల్ ది బెస్ట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రేసు గుర్రం. రైట్ ఆన్సర్ గోపాల. గోపాల పోక్రి. బద్రి. పతాస్. రంగరాజరాజ్. పంజా. పంజా. గబ్బర్ సింగ్. పేరు చెప్పు, పూర్తి పేరు చెప్పు. రైట్ ఆన్సర్ బ్రహ్మోత్సవం. మిక్కీ జే. రైట్ ఆన్సర్ బాహుబలి. కీరవాణి గారు. రైట్ ఆన్సర్. ఓకే గోపాల. గోపాల పోకిరి. పోకిరి. బద్రి. నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లాని చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలో నేను నిలువున పడిపోయా. అరే నిన్ను చూడ నువ్వు మిస్ అయిపోయిన చెప్తాను. గోపాల. గోపాల అనుప్రూవెన్స్ అండ్ పోక్రి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ అండ్ బద్రి ఎవరు రమణ గోగుల, పటాస్ సాయి కార్తిక్, రన్ రాజారన్, జిబ్రాన్ పంజా, యవన్ శంకర్ రాజా. సో ఇవి మిస్ అయ్యావు, బ్యాడ్ లక్, వెల్ ట్రైడ్. సో యాజ్ యూజువల్ డబ్బులు ఇచ్చాము అక్కడ. ఎలా అనిపించింది సినిమా చూపిస్తాం ఫైనల్ గా? ఫస్ట్ నుంచి ఏదో ఊరికే అంటున్నాను, కానీ నిజంగా తెలిసి ఇక్కడ సినిమా వస్తే సినిమా చూపిస్తాను. అందుకే ఫస్ట్ నువ్వే వెళ్ళిపోయావు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ సినిమా చూపిస్తాం వచ్చినందుకు. వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తే మా వాళ్ళు చూసి ఆనందిస్తారు. ఓకే టెంపర్ మూవీలో కోర్ట్ సీన్ ఉంది కదా, ఆ కోర్ట్ సీన్ అది చెప్తా. ఓకే నలుగురు కార్ యువర్ ఆనర్ దీప్తిని మానభంగం చేసి చంపింది ఐదుగురు. ఐదో వాడు ఎవడో కాదు నేనే. మేము ఐదుగురం కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేసాం, మేము ఐదుగురం కలిసి అమ్మాయిని రాక్షసంగా హింసించాం, సూదులతో పొడిచాం సార్, బ్లేడులతో కోసాం సార్, ఒక్కటి రెండు కాదరు అన్నారు, అమ్మాయికి 40 రోజులు నరకం అంటే ఏంటో చూపించాం. చంపేమని బతిమలాడుతుండేది, తనలు అడుగుతుంటే మా అందరికి ఆనందంగా ఉండేది. సారీ సర్వంగా సార్ ఎరా అంతేగా. వాళ్ళలో నువ్వు అక్కడ పోయినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టావు? డబ్బా అడిగండి. ఇవ్వలేదు సార్, బ్లాక్ మెయిల్ చేద్దామని తీసాడా, కేసు పెట్టండి. భయపడి వెళ్ళిపోయాడు సార్, నేను రాత్రి రాళ్ళతో రక్తాలు వచ్చాడు కుట్టించాడు సార, చచ్చిపోయాను అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. చావుదాకి వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, మరి ఎంత నరకయాతను పంపించిందని. పశ్చాత్తాపం మొదలైపోయింది, చావాల్సి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అనిపించింది సార్. ఇన్ని కోట్ల మంది ప్రజలు, దేవాలయం లాంటి కోటు, దేవుళ్ళు లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పాలనే బతుకున్నా అనిపించింది సార్. నాకింకా డబ్బు వచ్చు సార్, నాకు న్యాయం కావాలి సార్. మేమందరం దీపిక్ చాలా అన్యాయం చేశాం, మమ్మల్ని వద్దు సార్. యాక్చువల్గా మేము ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మన్మరాలు సంధ్యని. నమ్మబుద్ధి కట్టలేదా అండి? సంధ్య సార్ గీతమ్స్ కాలేజ్ చదువుతుంది, రోజు గాజువాక ట్యూషన్ కూడా వెళ్తుంది. అసలు మేము వాళ్ళేసిందే మీ మన్వరాలు సంధ్య సార్, ఫిక్స్ అయిపోయింది సార్, రెక్కి మొత్తం అయిపోయింది. కరెక్ట్గా ఎత్తుకెళ్ళాల్సిన రోజున సంధ్య రాలేదండి, ఇది ఇంటికి అనిపించింది. నేను వద్దానా అండి, కానీ మనీ గడే సార్, వద్దు ఇది ఎత్తుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడేది కాదు అన్నాడు సార్. మళ్ళీ థర్స్డే ఫ్రైడే అనుకుంది సార్, మళ్ళీ వచ్చాం కానీ సంధ్య లేదంటండి, గుంటూరుకి వెళ్ళిందంట, బహుశా మీ తమ్ముడు గారి ఇంటికి అనుకుంది సార్, అని అక్కడే ఉంటారు కదండి. ఇంత క్రైమ్ చేస్తుంటే మీకు భయం అనిపించలేదా? ఏం చేస్తారు సార్, మహా అయితే లైఫ్ వేస్తారు, ఈ కొట్ట కాకపోతే ఇంకొక 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. ఒక అమ్మాయిని చూడగానే మేము వెంటనే రేప్ చేయగలుగుతున్నాం, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? అంతెందుకు, తప్పు చేశామని మేము ఒప్పేసుకుంటున్నాం, రేపు వెళ్ళుండో 2 రోజుల్లో మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? భారతదేశంలో ఎప్పుడో జరగదు, 2 రోజుల్లో ఉరేలా తీస్తారు మీరే అంటారు సార్. ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉరి శిక్ష పథక ఖైదీలు 52 మంది ఉన్నారు సార్. ఏ సంక్రాంతికో శివరాత్రికో ఒక్కొక్కరు నేర్చుకుంటూ పోతే మా టోకెన్ వచ్చేసరికి 25 సార్, ఈ లోపు ఎంతమంది చందలు ఎంతమంది దీప్తులు సార్. అందుకే సార్ ఈ దేశం అంటే ఇష్టం నాకు, ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉందో మీరు చెప్పండి సార్. మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ సార్. వీళ్ళందరి ముందు నేను తప్పు చేశాను నిజం చెప్పే దమ్ము నాకుంది,
తెల్లారే సరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా? ఆ కోర్టులో ఉరి తీస్తారా లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం హెల్మెట్ చేస్తా. ఓకే, యు ఆర్ ఎలిమినేటెడ్. ఇద్దరున్నారు, ఇద్దరులో ఎవరో ఒకరిని ప్రొపోనెంట్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రణీత్ ఎలా అయితే ఆడేవో అలా ఆడాలంతే. అమృత అమృత అదా ఒకసారి పై చూడండి. నేను టాపిక్ చెప్పేస్తాను, డైరెక్టర్ ప్లస్ హీరో నేను చెప్తా, మీరు ఆ మూవీ పేరు చెప్పాలి. చెప్తా, నేను హీరో డైరెక్టర్ పేరు చెప్తాను, వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా చెప్పాలి. ఓకేమా, రెడీయా? రెడీ అమృత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డాలీ పవన్ కళ్యాణ్, అనిల్ రాపుడి, కళ్యాణ్ రామ్, లక్ష్మీ కళ్యాణ్. నో, రాంగ్ ఆన్సర్. పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్, వెరీ గుడ్. సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్, రాజమౌళి, సునీల్. దశరథ్ ప్రభాస్, బోయపాటి శ్రీను బాలకృష్ణ. రైట్ ఆన్సర్. కరుణాకరన్, నితిన్. కరుణాకరన్, నితిన్. రైట్ ఆన్సర్. లారెన్స్ ప్రభాస్. చెప్పు చెప్పు, అదే కరెక్ట్ కరెక్ట్. నువ్వు మిస్ అయిపోయినా చెప్తానమ్మా. డాలీ పవన్ కళ్యాణ్ గారు, గోపాల గోపాల, అనిల్ రావుపూడి, కళ్యాణ్ రామ్, పటాస్, పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్, టెంపర్, ఆంధ్రవాలా, అండ్ సురేందర్ రెడ్డి, అల్లు అర్జున్, రేసుగుర్రం, దశరథ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లారెన్స్ ప్రభాస్, రేబల్. ఇంకోటి అడగలేదు నేను, హరీష్ శంకర్, సాయి ధరమ్ తేజ్. ఏంటిది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఇలా మిస్ అయ్యావు నువ్వు, నీ దగ్గర డబ్బులు తీసుకురా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అమృత, ఎలా అనిపించింది గేమ్? చాలా బాగుంది. సినిమా కనిపించిందా? అది అక్కడ ఉంది. ఇంకా మిగిలిపోయింది సౌందర్య. సౌందర్య లాంటి అపూర్వ, సో తనే ఉంది కాబట్టి తన్నే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. అమ్మ వచ్చామా? పైకి చూడండి. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తానమ్మా, సినిమా, ఇద్దరు హీరోయిన్స్. నేను సినిమా పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది దాంట్లో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ పేరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తావా లేదా తన చేయాలనేది నీ ఇష్టం. వై బికాస్ నువ్వు లీడ్ లో ఉన్నావు, తనే చేస్తా. రెడీ అపూర్వ, ఆల్ ది బెస్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇద్దరు అమ్మాయిలతో రామయ్య వస్తావయ్యా. అనుష్క, ఆన్సిక. రాంగ్ ఆన్సర్. దమ్ము, అనుష్క, ఆన్సిక. రాంగ్ ఆన్సర్. పంజా, పాస్. సారచర్, సారచర్ పాస్. వేరా, పాస్. వేరా పాస్. లెజెండ్, నయనతారా. రాంగ్ ఆన్సర్. పాస్ పాస్ చెప్పు. వెరీ గుడ్. జర్నీ, జర్నీ. ఓకే, సీతం మొగలి సినిమా చెట్టు. ఏయో, కంగ్రాచులేషన్స్ బాబు, నీ డబ్బులు తీసుకురామ్మా ఇక్కడ ఇచ్చే. కొంత యాక్చువల్లీ నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోయావు, బట్ నేను ఆన్సర్ చెప్తాను నీకు. ఇద్దరు అమ్మాయిలతో చెప్పరా. కేథరీన్, అమలపాల్. రైట్ ఆన్సర్. రామయ్య వస్తావయ్యా. శృతి హాసన్, సమంత. రైట్ ఆన్సర్. దమ్ము, త్రిష, ఇంకా కార్తిక. యస్, రైట్ ఆన్సర్. పంజా, ఐడియా లేదు. అంజలి, లావణ్య,
సారా జైన్. సార్ వచ్చారు రీచా అండ్ కాజల్. రైట్ ఆన్సర్ వీరా. వీరా కాజల్ తాప్సి. లెజెండ్ లెజెండ్. రాధికా ఆప్తే సోనాల్ చౌహాన్. సోనాల్ చౌహాన్. జర్నీ అంజలి అనన్య. సీతమ్మ వాకిట్లో సిరిమల్ జట్టి. సమంత అంజలి. అండ్ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, అది రగడ అనుష్క ప్రియమణి. నువ్వు అనుకున్నది ఇక్కడ వచ్చింది. ఫస్ట్ గేమ్ ఎలా అనిపించింది చెప్పమ్మా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. నిర్ధారట్టు. ముగ్గును పంపించే కానీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఎంత తెలుసా? 10 lakh రూపీస్. మన ఫోర్త్ రౌండ్ కి ప్రాబ్లం అంటే ఇక్కడ థర్డ్ రౌండ్ సెటప్ ఇక్కడ నా దగ్గర కనిపించకూడదు. అమ్మా దయచేసి నా కళ ముందు దొబ్బే. సో మన ఫోర్త్ రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. మరి ఫోర్త్ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా, మరి ఎక్కడ ఉందనుకుంటున్నావా? అవును. ఇక్కడ చూడు తమ్ముడు. ఈ 10 lakhs నువ్వు 50 lakhs గెలుచుకోవచ్చు. 50 lakhs గెలుచుకోవడానికి నువ్వు చేయాల్సిన చాలా చిన్న టాస్క్. అదేంటంటే కింద పడుతుందా బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ మీద నుంచి హ్యాపీగా పక్కెళ్ళి బాస్కెట్ లో ఏంటంటే కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి, ఆ జంబుల్ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆర్డర్లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అవన్నీ పెట్టేసి యాజ్ ఇస్ నువ్వు ఎలాగైతే వెళ్ళావో అలా వచ్చేస్తే సరి, నీకు 50 lakhs ఇచ్చేస్తా. ఓకే. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఈ 50 lakhs నేను ఊరినేవాను. టాస్క్ నువ్వు 1 minute అంటే 60 seconds లో చేస్తే 50 lakhs ఇస్తా. ఇంకా ఎక్స్టెన్షన్ ఏం లేదా టైం. ఎక్స్టెన్షన్ అంటే 80 seconds. 80 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే 50 lakhs ఇవ్వను, 30 lakhs ఇస్తా. అంటే నీ దగ్గర ఉన్న 10 lakhs 300 ఎక్కువై 30 lakhs గెలుచుకోవచ్చు. లేదు నువ్వు 80 seconds లో కూడా చేయలేను అంటే నీకు 100 seconds ఇస్తా. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే నీ దగ్గర ఉన్న మనీ 200 ఎక్కువై 20 lakhs గెలుచుకోవచ్చు. 50 lakhs 30 lakhs 20 lakhs 30 lakhs. ఓకే. అండ్ కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఇక్కడ బజర్ ఉంది కదా టైమర్, ఈ టైమ్ స్టార్ట్ చేస్తే నీ టైం స్టార్ట్ అవుతుంది. ఆ టైం స్టార్ట్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఇస్ వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా బటన్ ప్రెస్ చేస్తే టైం ఎండ్ అవుతుంది. ఒకవేళ మధ్యలో పడిపోతే టైం ఉంటే మళ్ళీ పైకి వచ్చి వెళ్ళచ్చు. ఓకే. ఓకే. ఈ టాస్క్ ని నువ్వు అనుకున్న టైంలో చేయకపోతే నీ దగ్గర ఉన్న 10 lakhs కూడా మహా 10 lakhs అర్పించేస్తా. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. సో నువ్వు ఈ టాస్క్ ను మొదలు పెట్టే ముందు నువ్వు ఎవరినైతే ముగ్గును పంపించేసో నీ ఫ్రెండ్స్ నీ భుజం తట్టి నీ ముందు నడిపించడానికి రాబోతున్నారో, లెట్స్ వెల్కమ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. స్లోగా స్లోగరా 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 అన్న స్లోగరా. ఏం ఇబ్బంది లేదు, ఆవేశపడకు. ఉడుకు రక్తం అర్థమైంది తెలుసు నాకు. ఉంగన్రా కొంచెం ఉంగన్రా అలాగే అలాగా సరే కొంచెం ముందుకురా. బాగా జాగ్రత్తనే కాదు ట్రై చేస్తా. సూపర్, బాగా ట్రై చేశారు. నీకు చెప్పాను కదా నీకు ఇచ్చిన టైంలో చేస్తే 30 lakhs ఇస్తాను, నీకు ఇచ్చిన టైంలో చేయకపోతే నీ దగ్గర ఉన్న 10 lakhs కూడా మా 10 lakhs ఇచ్చేసాను చెప్పాను. అమ్మ 10 lakhs కిందకి రామ్మ ఒకసారి. మొత్తానికి సినిమా చూపిస్తాం ఎలా అనిపించింది మనకు? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. వెరీ గుడ్, బాగా ట్రై చేసావు. సో ఇది వ్యూయర్స్, ఈ వారం మా అతిథులతో ఇది ఎంటర్టైన్మెంట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడే ఇదే టైమ్ లో కలిసి ఇంతే ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఇస్తాం. అప్పుడు వరకు అసలు దిస్ ఇస్ గెటప్ సీను. బై బాయ్. సినిమా చూపిస్తాం మా ఇక్కడికి వచ్చే పార్టిసిపేట్ల పరిస్థితి జైల్లో ఖైదీలకు ఉండే పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది. అది నువ్వు వచ్చేయండి. నేను రాక నాగబాబు గారు వస్తారా?
ఇలాగే వచ్చిన వాళ్ళందరినీ నువ్వు నరకం చూపిస్తున్నావనే సెలబ్రిటీలు రావట్లే. అందుకే ఇక నుంచి నువ్వు సినిమా చూపించడం కాదు, నీకు సినిమా చూపించే వాళ్ళని నేను తీసుకొస్తున్నా కాలేజీ నుంచి మంచి యంగ్ గన్స్. అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా. వాళ్ళ కాలేజీ మొత్తం చెప్పారు, నువ్వు చెప్పేది ఎందుకు కొత్తగా? బాగా కనెక్ట్ అయ్యా గాడికి. అవును. అవునా? కానీ మీ ఇద్దరు చూస్తూ ఉంటే ఒక చెల్లి ఒక అన్నను చూస్తూ. మాకు జ్యోతి ఇచ్చిన గురువు అని. జ్యోతి, నువ్వు బ్రోకర్ పనులు కూడా చేస్తున్నావు అయితే. నువ్వు చేసే బేకార్ పనులకు నేను బ్రోకర్ అవ్వాల్సి వచ్చింది. దీక్ష, నేనే నీకు రక్ష. తీసుకొచ్చావా 100,000? కొనుక్కుందాం మంచి రిక్షా. రిక్షానా? దేనికి? రిక్షా అడుక్కోడానికి. దీక్ష, నీ కోసం మీ అమ్మాయి వచ్చాడు. నేనున్నాను. వచ్చాడు. అయ్యయ్యో, మా వాడి మీద పిండి పడింది. ముందే ఉండాలి కదా ఇది. నేను అనుకోలేదే నాయనా. ఒక్కటైనా ఐడి చెప్పండి, నీ దండ పెడతా. కుప్పలో కర్రీ కప్ప, పక్కలో ఎర్రి పప్ప. లాస్ట్ నువ్వే కదా. కుప్పలో కర్రీ కప్ప తింటావా? ఎగ్ పప్ప చెప్పప్ప. దీక్ష, ఖచ్చితంగా రైట్ అయ్యుద్ది, ఎందుకంటే చెప్పింది దీక్ష. చెప్పింది నా దీక్ష రా. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. ఆపుతావా నీ పత్యాపారాలు?